సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి గురుకుల సైనిక్ స్కూల్ 6th class అడ్మిషన్ గురించి నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. సో తెలంగాణ స్టేట్ గురుకుల స్కూల్స్ వచ్చేసి మనకి ఇప్పుడు సైనిక్ స్కూల్ నోటిఫికేషన్ ఇచ్చేసింది. ఇది కరీంనగర్ జిల్లాలో రుక్మపూర్లో ఉన్నది. ఈ యొక్క కాలేజ్కి అంటే ఈ యొక్క స్కూల్లో 6th class అడ్మిషన్ కొరకి, అలాగే ఇంటర్మీడియట్ అడ్మిషన్ కొరకు నోటిఫికేషన్ ప్రతి సంవత్సరం వస్తుంది. ఈ వీడియోలో నేను 6th class గురించి చెప్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంటర్మీడియట్ గురించి అయితే చెప్తాను. ఇక్కడ 6th class అప్లై చేయాలనుకుంటే కంపల్సరీగా వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లా వాళ్ళైనా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు. దీనికి ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఈ ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకి 10 March అయితే ఉన్నది. దీనికి ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవడానికి, ఓకేనా, 1 March ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళ యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్ రాసుకోవాలి. ఎగ్జామ్ రాసిన తర్వాత దాంట్లో వచ్చే మార్కులను బట్టి అసలు ఎగ్జామ్స్ ఎన్ని ఉంటాయి, క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది, సిలబస్ ఎలా ఉంటుంది, అసలు ఈ గురుకుల అంటే ఈ యొక్క స్కూల్లో అంతా కరెక్ట్గా ఉంటాయా, ఇలా మీకు ఎన్నో డౌట్స్ ఉండొచ్చు. గురుకుల సైనిక్ స్కూల్ని మనం నమ్మొచ్చా నమ్మకూడదా, ఇట్లా మీకు ఎన్నో డౌట్స్ ఉంటాయి. ప్రతి విషయాన్ని నేను క్లారిటీగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే మీకు చేస్తుంటాను. ముందుగా ఈ తెలంగాణ గురుకుల స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, ఓకేనా, అందులో ఈ చొప్పదండి రుక్మపూర్ స్కూల్ అనేది చాలా ఫేమస్ స్కూల్ అండి. ఎందుకు ఫేమస్ అని నేను చెప్తున్నాను అంటే, సో ఇక్కడ సిబిఎస్ఈ సిలబస్ ఉంటుంది. మామూలుగా మనము సిబిఎస్ఈలో చదవాలి అంటే, ఓకేనా, విద్యార్థులకి చాలా ఖర్చుతో కూడుకునేటువంటిది. ఇక్కడ కనిపించే ఈ బిల్డింగ్స్ కానివ్వండి, ఓకేనా, సో ఇంత పెద్ద డెప్త్గా ఇంత ఈజీగా ఇంత మంచి ఎడ్యుకేషన్ అనేది మాత్రం ఇంకా మనకి ఎక్కడ కూడా దొరకదు. సో ల్యాబ్స్ ఇలాంటివి అన్నీ ఉంటాయి. కాబట్టి 6వ తరగతిలో మీకు పిల్లలకి ఇక్కడ సీట్ వచ్చిందంటే ఇక ఆ పిల్లలకి తిరిగి ఉండదు. అయితే దీనికి అప్లై చేసుకోవాలి అంటే ప్రస్తుతం ఈ విద్యా సంవత్సరంలో, ఓకేనా, స్టూడెంట్స్ కంపల్సరీగా 5వ తరగతి చదువుతూ ఉండాలి. ఈ సంవత్సరం 5వ తరగతి చదువుతూ ఉండాలి. సో ఇక్కడ సిబిఎస్ఈ సిలబస్తో పాటు పిల్లల్ని ఆర్మీ కానీ నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ లాంటి ఉద్యోగాలకు వెళ్ళడానికి, భవిష్యత్తులో వీళ్ళు ఇంజనీర్లుగా అంటే మంచి మంచి మెడికల్ డాక్టర్గా స్థిరపడడానికి సంబంధించిన డిజైనింగ్ చేసినటువంటి కోర్స్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ సో అకాడమిక్ సిబిఎస్ఈ సిలబస్, తర్వాత యూపీఎస్సీ అంటే సివిల్ సర్వీసెస్ సంబంధించినటువంటి ఫౌండేషన్ కోర్సు, తర్వాత క్వశ్చన్ అంటే బట్టి బట్టే మెథడ్ కాకుండా గైడ్లు సిస్టమ్ కాకుండా ఇక్కడ డిబేట్స్, క్విజ్ కాంపిటీషన్స్ ఈ రకంగా టీచింగ్ ఉంటుంది. సో పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ ఉంటాయి, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, సెమినార్స్, ప్రైవేట్ వర్క్, స్కిట్స్, ఇట్లా హార్టికల్చర్ ఇవన్నీ దీంట్లో భాగమై ఉంటాయి. ఆ తర్వాత అవుట్డోర్లో వచ్చేసి ఫిజికల్ ట్రైనింగ్, నెక్స్ట్ అప్ స్టాఫ్ స్కిల్ కోర్స్ ట్రైనింగ్, ఓకేనా, సో వచ్చేసి క్రాస్ కంట్రీ రన్నింగ్, ఇంటర్ స్టేట్స్ చూడడము, లాంగ్ డిస్టెన్స్ మార్చెస్ తీసుకోవడము, డ్రిల్ ప్రాక్టీస్, ఎన్సీసీ, బాక్సింగ్, రెజియల్, కరాటే, ఆర్చరీ, సైక్లింగ్, గేమ్స్, జిమ్నాస్టిక్స్, ఇలా ఒకటేమిటి ఇవన్నీ కలిపి ఇందులో ఉంటాయి. సో ఈ సంవత్సరం వచ్చేసి మనకి 2024 6th class అడ్మిషన్కి రుక్మపూర్ సైనిక్ స్కూల్ అంటే కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం ఈ రుక్మపూర్లో ఉంటుంది స్కూల్. రోడ్ పైన మెయిన్ రోడ్డు కదా ఉంటుంది. ప్రస్తుతం వచ్చేసి మనకి ఇక్కడ 80 seats అయితే అవైలబుల్లో ఉన్నాయి, ఓకేనా. సో ఈ 80 seats ఇప్పుడు 5వ తరగతి ఎవరైతే చదువుతున్నారో ఆ విద్యార్థులు దీనికి అప్లై చేసుకోవాల్సింది అయితే ఉంటుంది, ఓకేనా. ఇందులో సీట్ల విషయంలో తీసుకుంటే 80లో 60 seats ఎస్సీ వాళ్ళకి ఇస్తే, బీసీసీలో 2 seats ఇస్తే, ఆల్ ఎస్టీలకు కలిపి 5 seats పోతే, ఆల్ బీసీలకు కలిపి 10 seats ఉంటాయి, ఓకేనా, మైనార్టీలకు 2 seats, ఓవరాల్గా అయితే మనకి వచ్చేసి ఇక్కడ 80 seats అయితే ఉంటాయి. అయితే ఈ స్కూళ్ళకి అప్లై చేసుకొని ఎగ్జామ్ రాసి వెళ్ళడానికి ఓన్లీ బాయ్స్ మాత్రమే ఎలిజిబుల్, గర్ల్స్కి అయితే ఇక్కడ ఇప్పుడైతే అవకాశం అయితే లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఇలా సెలెక్షన్ చేసుకోవడం అనేది, దీనికి కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడతారు. ఈ ఎగ్జామ్ 2 దఫాలుగా ఉంటుంది, అంటే ఒకటి 1 ఎగ్జామ్ ఉంటుంది, 2 2 ఎగ్జామ్ కూడా ఉంటుంది, ఓకేనా. ఎవరి ఇన్కమ్ అయితే అంటే అర్బన్లలో నివసించే వాళ్ళు, మున్సిపాలిటీ పరిధిలో అర్బన్లో ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళ యొక్క ఇన్కమ్ 2 lakh కంటే తక్కువ ఉండాలి. గ్రామీణ ప్రాంత విద్యార్థులు అయితేనేమో 150,000 కంటే తక్కువ ఉండాలి, ఓకేనా. సో ఇక్కడ మన యొక్క తెలుగు లేదా ఇంగ్లీష్ మీడియం చదివి ఉండాలి, కామన్గా అందరికీ అదే ఉంటుంది. తర్వాత వాళ్ళ యొక్క ఏజ్ అనేది వాళ్ళు 2024 ఓకేనా ఏప్రిల్ 1 వరకు 11 పూర్తి చేసి ఉండాలి. అంటే నథింగ్ బట్ వాళ్ళు ఎప్పుడు 2013 ఏప్రిల్ 1 నుండి 2015 మార్చి 15 మధ్యలో పుట్టిన పిల్లలై ఉండాలి. వీళ్ళు దీనికి అప్లై చేసుకోవడానికి క్యాస్ట్, ఇన్కమ్,
టీసీ అంటే అప్లై చేసుకోవడానికి ఇవి అవసరం ఉండదు, ఫోటో సిగ్నేచర్ సరిపోతుంది. కానీ అడ్మిషన్ ప్రాసెస్లో మాత్రం టీసీ, స్టడీ సర్టిఫికేట్, ఓకేనా, మార్క్షీట్, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఇవి ఉంటాయి. అయితే మీకు అసలు ప్రాబ్లం ఏంటంటే రెండు స్టేజ్లలో ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఏమేమి సిలబస్ ఉంటుంది, మరి 6వ తరగతి పిల్లలు వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారా అనేది మీకు ఒకటి. రైట్, నేను అదే విషయం చెప్తే మీరు కంటిన్యూ చేస్తూనే ఉండండి. ఇకపోతే అప్లికేషన్ ఫీజు 200 రూపీస్, దీన్ని మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకొని ఓకేనా తర్వాత మీరు ఎగ్జామ్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇకపోతే మనకు స్టేజ్ 1 ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్, స్టేజ్ 2 ఇంకొక ఎంట్రన్స్ ఎగ్జామ్. సో స్టేజ్ 1 ఎంట్రన్స్ ఎగ్జామ్లో వచ్చేసి 100 మార్క్స్ ఉంటాయి, స్టేజ్ 2 స్క్రీనింగ్ టెస్ట్ ఇంకోటి వచ్చేసి 150 మార్క్స్ ఉంటాయి. మీకు డౌట్ వస్తారు, అందరికీ ఇది ఉంటుందా? లేదండి, ఫస్ట్ స్టేజ్లో ఎగ్జామ్ పాస్ అయినటువంటి వాళ్ళని కొద్దిమందిని మళ్ళీ సెకండ్ స్టేజ్కి తీసుకెళ్తారు, అందరితోని రాయించారు అంటే ఇందులో మంచి మార్కులు వచ్చిన కొద్దిమంది సెలెక్ట్ చేసి మళ్ళీ సెకండ్ స్టేజ్లో రాపిస్తారు. ఇది కూడా అయిపోయిన తర్వాత అప్పుడు 3వ స్టెప్లో మెడికల్ ఫిట్మెంట్ టెస్ట్ అనేది ఉంటుంది. సో వీళ్ళు మెడికల్గా ఫిట్ అవ్వాలి. తర్వాత 4వ స్టెప్ కూడా ఉంటుందండి, దాన్ని ఫిజికల్ టెస్ట్ అని కూడా అంటారు. స్క్రీన్ టెస్ట్ అనేది ఫిజికల్ టెస్ట్, 150 మార్క్స్ ఇదే, ఓకేనా. సో ఇది 3వది ఇదే, ఇందులో మనం చూసుకోవాలి. సో ఫస్ట్ మనకి స్టేజ్ 1లో కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో వచ్చేసి 100 మార్క్స్కి జరుగుతుంది. ఇందులో మ్యాథ్స్ వచ్చేసి 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్, ఓకేనా, 60 నిమిషాల్లో ఎగ్జామ్ పూర్తి చేయాలి. తర్వాత జీకే 20 క్వశ్చన్స్ 20 మార్క్స్, సో హాఫ్ అన్ అవర్లో పూర్తి చేయాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 20 క్వశ్చన్స్ 20 మార్క్స్, 30, హాఫ్ అన్ అవర్లో పూర్తి చేయాలి. ఇంటెలిజెన్స్ విషయంలో తీసుకుంటే రీజనింగ్ 20 క్వశ్చన్స్ 20 మార్క్స్, 30, ఇది పూర్తి చేసేయాలి. ఓవరాల్గా మనకి 150 మినిట్స్ అంటే గంట 2.5 గంటల సమయంలో 100 మార్కుల యొక్క ఈ యొక్క పేపర్ని పూర్తి చేసి చేయాలి, ఓకేనా. రైట్, ఇది అయిపోయిన తర్వాత ఇందులో వచ్చిన మార్కులను బేస్ చేసుకొని ఓకేనా అప్పుడు మళ్ళీ స్క్రీనింగ్ టెస్ట్ 2లో ఇక్కడ వచ్చేసి 150 మార్క్స్కి రిటెన్ డిస్క్రిప్షన్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని మళ్ళీ సెకండ్ టెస్ట్ ఉంటుంది. సో ఇందులో డిస్క్రిప్టివ్ అంటే ఎస్ఎల్ రాయించడము, రిపోర్ట్లు రాయించడాలు, ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ సంబంధించిన కొన్ని ప్రశ్నలు ఇట్లా ఉంటాయి. ఇది కూడా పాస్ అయిపోతే ఆ తర్వాత మళ్ళీ దీంట్లో ఫిజికల్ టెస్ట్లు పెడతారు. ఫిజికల్ టెస్ట్లు వచ్చేసి పిల్లలకి రన్నింగ్ పెడతారు, ఇది ఒక్కటి కొంచెం ఇబ్బందిగా ఉంది. 4 కిలోమీటర్లు 20 మినిట్స్లో పరిగెత్తాలి, అంటే ఆల్మోస్ట్ అది ఈక్వల్ టు కానిస్టేబుల్ ఉద్యోగానికి సరిపడే స్కిల్స్ అన్నీ కూడాను ఈ యొక్క 6వ తరగతి పిల్లలకు పెట్టారు. 4 కిలోమీటర్ 20 నిమిషాల్లో పరిగెత్తాలి, పుషప్స్ 15 చేయాలి, సిటప్స్ 20 చేయాలి, ఇంకో టైం ఇస్తారనమాట, ఓకేనా. చిన్న అప్స్ ఉంటున్నాయి, ఆ తర్వాత వర్టికల్ రోప్ 3 మీటర్స్, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడాను పూర్తి చేసి ఇందులో కూడా పాస్ అవ్వాలి. ఆ తర్వాత ఫిజికల్గా వాళ్ళకి ఏమైతే అది ఉంటుందో అది. ఆ తర్వాత దీంట్లోనే సైనిక్ స్కూల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అని చెప్పేసి మళ్ళీ 100 మార్క్స్ ఉంటుంది, రిటర్న్ అండ్ డిస్క్రిప్టివ్ ఉంటుంది. ఇందులో 2 రకాలు ఉంటుంది అనమాట, ఓకేనా. సో ఈజీ కూడా కాదు, అంత ఈజీగా లేదు ఎగ్జామ్, చాలా డిఫికల్ట్గా ఉంది. ఫస్ట్ ఎగ్జామ్ మళ్ళీ ఫిజికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆప్టిట్యూడ్ టెస్ట్కి వస్తారు థర్డ్ రౌండ్లో. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందంటే లాజికల్ రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 20 మార్క్స్కి, ఇది మల్టిపుల్ ఛాయిస్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంగ్లీష్ ఆప్టిట్యూడ్ కాంప్రిహెన్షన్ ప్యాసేజ్, స్టోరీ రైటింగ్, లెటర్ కన్వర్జేషన్, పోస్టర్ మేకింగ్ ఇవన్నీ 20 మార్క్స్కి, కాబట్టి ఇది డిస్క్రిప్టివ్ ఉంటుంది. మ్యాథమెటికల్ ఆప్టిట్యూడ్ అనేది కామన్గా యాంగిల్స్, హెచ్సిఎం, ఎల్సిఎం, ఫ్యాక్టర్స్, మల్టిపుల్ ఇవన్నీ నాకు తెలిసైతే ఇది మల్టిపుల్ ఛాయిస్లో ఉండడానికి ఛాన్స్ ఉంది. సో ఆ తర్వాత ఈవీఎస్లో చూస్తే కొన్ని క్వశ్చన్స్ ఇక్కడ నుండి వస్తాయి, ఆ తర్వాత వచ్చేసి సైన్స్కి సంబంధించిన వచ్చేసి ఇక్కడ నుండి వస్తాయి, హిస్టరీ, కల్చర్ ఇలా. సో ఇది డిఫరెంట్ పేపర్, ఇలా కొన్ని మల్టిపుల్ ఛాయిస్ కొన్ని ఏమో, తర్వాత వచ్చేసి మనకి డిస్క్రిప్టివ్ అంటే ఎస్ఏ రూపంలో కూడా రాయాల్సింది ఉంటుంది, అందుకే ఇది ఎక్కువ ఉంటుంది. తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ టెస్ట్ రెండు సపరేట్ పెట్టి దీనికి 25 మార్కులు పెట్టారు. సో ఇందులో వచ్చేసి పిల్లగాళ్ళు ఓరల్గా మాట్లాడాలి, ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ వాళ్ళు కమ్యూనికేషన్ చేయాలి ఇవి. ఆ తర్వాత మళ్ళీ మెడికల్ ఫిట్నెస్ కూడా అనేది పిల్లలకు జరగాలి, అంటే వాళ్ళు మానసికంగా దృఢంగా ఉండి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలి. ఎందుకంటే ఇది ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఉద్యోగులు కాబోతారు పిల్లలు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కాబట్టి. సో మెడికల్ కూడా పిల్లలు ఇక్కడ ఫిట్ అవ్వాలి, ఎందుకంటే వీళ్ళకి మెడికల్ ఫిట్లో విషయం ఏంటంటే కంటి చూపు కరెక్ట్గా ఉండాలి, సో బాడీ పార్ట్స్, అదర్ స్టాండర్డ్స్గా పిల్లలు బాగుండాలి, ఇదన్నీ దీనికి సంబంధించినటువంటిది అన్నమాట, ఓకేనా. తర్వాత ఒకవేళ అంటే వీళ్ళకి ప్రాబ్లం లేకుండా ఉండాలంటే, సో నాక్ ఫ్రీ, ఫ్లాట్ ఫుట్ అంటారు కదా, కాళ్ళు చేతులకి సంబంధించినవి ఉండకూడదు, ఓకేనా. వాళ్ళ యొక్క హైట్ అనేది ఇక్కడ చాలా ముఖ్యమే, అంటే 10 ఇయర్స్ ఉండేటువంటి పిల్లలు ఈ యొక్క హైట్ ఈ యొక్క వెయిట్లో ఉండాలి, 11 ఇయర్స్ ఉండే పిల్లలు ఈ యొక్క హైట్ ఈ యొక్క కేజీలలో కంపల్సరీగా ఉండదు, అంటే ఇంతకంటే ఎక్కువ ఉంటే ఏం కదా తక్కువ ఉండదు అనమాట. సో అదొకసారి చూసుకో, ఎక్కువ అంటే మరీ 60-70 కాకుండా, సో ఇన్ బిట్వీన్ అంటారు. ఇప్పుడు ఒక పిల్లగాడు 10-11 సంవత్సరాల పిల్లలు చాలామంది 40 కేజీలు ఉంటారు, దే ఆర్ ఎలిజిబుల్, అది చూసుకోవాలన్నమాట, ఓకేనా.
సో అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే మనకి ఫిబ్రవరి 20కి వచ్చేసింది. అప్లికేషన్ డేట్ కూడా ఫిబ్రవరి 20కి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ మార్చ్ 1కి ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసి మనకి మార్చ్ 10కి అయితే ఉంటుందన్నమాట. ఆ తర్వాత మళ్ళీ మార్చ్ 23, 24, 25 ఇక్కడ వచ్చి స్క్రీనింగ్ టెస్ట్ 2, 3 అక్కడ ఉంటుంది. ఫైనల్ రిజల్ట్స్ వచ్చేది తర్వాత చెప్తారు. ఓకేనా? సో ఇక్కడ ఆ ఎంట్రన్స్ టెస్ట్ వచ్చేసి టోటల్ వెయిటేజ్ ఆఫ్ ద మార్క్స్ ఇచ్చేసి ఫిజికల్ ఫిట్నెస్ కూడా వెయిటేజ్ ఇచ్చి మళ్ళీ సెకండ్ టెస్ట్కి వెయిటేజ్ ఇచ్చి కమ్యూనికేషన్ స్కిల్స్ వెయిటేజ్ ఇచ్చి మెడికల్ ఫిట్నెస్కి మార్కులు ఏం లేదు కాబట్టి ఫైనల్గా దీని ఒక వెయిటేజ్ తీసుకొని దీనికి వచ్చిన మార్కులను బేస్ చేసుకొని సీట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఒక 6వ తరగతి పిల్లలకి ఇంత డిఫికల్ట్ అవసరమా సార్ అంటే సిబిఎస్ఈ సిలబస్లో అందులో ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకి పోవడానికి స్కోప్ ఉన్నటువంటిది కాబట్టి మీ పిల్లల్ని ఇందులో చదివించాలనుకుంటే సో ప్రయత్నం చేయండి. ఇది ఒక మంచి అవకాశంగా స్వీకరించండి. పిల్లలకి ఆ అటిట్యూడ్ డెవలప్ అవుతుంది. మంచి ఉత్తమ పౌరులుగా ఇక్కడ నుండి బయట రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి సో మీరు భయపడకుండా మీ పిల్లలకి ట్రైనింగ్ అయితే పిచ్చి ప్రయత్నం చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మోడల్ ఆడియో ఛానల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఫస్ట్ అడగచ్చు. ఐమ్ రెడీ టు గివ్ దట్ ఆన్సర్స్ రైట్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.